అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం దగ్గర స్పెషల్ ఏంటంటే నేపాల్ నుంచి కానుకలు వస్తుండటం, బీహార్ నుండి మిథిలలో సీతమ్మ వారి పుట్టింటి దగ్గర నుంచి కానుకలు వెళ్తుండటం, ఇవే కాదు 500 సంవత్సరాల క్రితం నుంచి 500 సంవత్సరాలుగా బాబర్ హయాంలో అయోధ్య రామాలయాన్ని కాపాడలేకపోవడం, బాబర్ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టడంతో ఆనాడు పారిపోయి కొంత దాక్కోవాల్సి వచ్చినటువంటి రాజపుత్రులకు సంబంధించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకుని తల్లులు అడవుల్లోకి వెళ్ళిపోయి తలదాచుకున్నటువంటి సందర్భంలో ఆనాటి నుండి మేము భగవంతుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మిస్ చేసుకున్నాం అన్నటువంటి కారణంగా మళ్ళీ ఆలయ నిర్మాణం జరిగేదాకా చెప్పులు వేసుకోబోమని శపథం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సూర్యవంశ క్షత్రియులు అంటారు. ఆ సూర్యవంశ క్షత్రియులు ఇప్పుడు అయోధ్యలో 100,000 మంది దాకా ఉన్నారు. 500 సంవత్సరాల తర్వాత జనవరి 22వ తారీఖున వాళ్ళు పాదరక్షలు ధరించబోతున్నారు.